అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగులోస్. మనము మామూలుగా ఇళ్లలో కానీ మన ఆఫీసులలో కానీ నిత్యం మనం ఏదో ఒక సందర్భాన అనుగుణంగా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే మనం వాడేటువంటి వస్తువులు ముఖ్యంగా ఫ్యాన్ కానీ సైకిల్ స్కూటర్స్ ఏసీ ఇలాంటి కొన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే స్వతహాగా రిపేర్ చేసుకుంటాము. చాలామంది కొంతమందికి తెలియదు. కొన్ని రిపేర్ కాకుండా మనం అప్పుడప్పుడు వాటిని మెయింటెనెన్స్ లాగా అంటే క్లీనింగ్ కానీ అలాంటివి చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏసీలు వస్తుంటాయి, ఫ్రిడ్జ్ వస్తుంటుంది, తర్వాత ఫ్యాన్లు కూడా. మామూలుగా సీలింగ్ ఫ్యాన్ అయితే అందరూ రెగ్యులర్గా ఒక చైర్ వేసుకొని ఒక ల్యాడర్ వేసుకొని చేస్తుంటారు. కొన్ని టేబుల్ ఫ్యాన్ లాంటివి అయితే పర్టికులర్గా ఇప్పి మాత్రమే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులని ఇప్పి లోపల కూడా మనం క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులోకి డస్ట్ వెళ్తుంది కాబట్టి ఆ డస్ట్ ఎప్పుడైతే మనం వెంటది వెంట క్లియర్గా క్లీన్ చేస్తామో అప్పుడు మనకి దాని నుంచి వచ్చే అంటే యూజేజ్ ఏదైతుందో, ఏసీ అయితే చల్లదనం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొజెక్టర్ అయితే ఇమేజ్ కానీ వీడియో కానీ క్లియర్గా రావడం కానీ ఇలాంటి మనకి ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు నేను ఇక్కడ ముఖ్యంగా అమెరికాలో విండో ఏసీలు ఎక్కువ వాడతారు. మన ఇండియాలో కూడా ఒక 15-20 ఇయర్స్ వరకు కూడా చాలా వరకు విండో ఏసీలు ఉంటుండే. ఈ మధ్యలో అయితే అన్ని స్ప్లిట్ ఏసీలు సెంట్రల్ ఏసీలు వచ్చినాయి. ఇక్కడ యుఎస్లో ఎక్కువ ఇప్పటికీ కూడా విండో ఏసీలే ఇక్కడ ఎక్కువ నడుస్తుంటాయి. అయితే ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ 800 దాటింది. ప్రతి ఒక్కరికి ఎవరైతే సబ్స్క్రైబర్స్ చేశారో వారందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్. ఇక ముందు అంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్ కనుక దాటితే యూట్యూబ్ కండిషన్స్ ప్రకారం నాకంటూ ఒక చిన్న ఇన్కమ్ వస్తుంటుంది. దీని నుంచి చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. దాంట్లో నాకు వచ్చేటువంటి ఏదైనా ఇన్కమ్ ఉంటే యూట్యూబ్ నుంచి అందులో 50% నా వ్యూవర్స్కే ఇస్తాను. అది ఎలా అంటే నేను వీడియోలో కొన్ని పాయింట్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ లాగా అడుగుతాను ఆ వీడియోని ఉద్దేశించి. దాన్ని ఎవరైతే సమాధానాలు ఇస్తారో అందులో సెలెక్ట్ అయిన వారికి నేను నా ఇన్కమ్లో ఎవరైతే నా ఇన్కమ్ వచ్చే దాంట్లో కొంత అంటే 50% ఆ రకంగానే అందజేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోస్ చూస్తుంటారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మనము విండో ఏసీ కానీ స్ప్లిట్ ఏసీ కానీ మనకు చిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిమం స్క్రూ డ్రైవర్ కనుక ఉండి ఉంటే మనము దాన్ని ఏసీ క్లీన్ చేసుకోవచ్చు. మొదటగా ఎక్కడైతే స్క్రూస్ ఉంటాయో అన్నీ ఓపెన్ చేసుకొని దాంట్లో ఫస్ట్ మనకు ఫిల్టర్ ఉంటుంది. ఏసీకైనా ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ మనము ఎవ్రీ మంత్ ఒకసారి మొత్తం ఏసీని అంటే 3 మంత్స్ 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కానీ మామూలుగా ఫిల్టర్స్ మాత్రం రెగ్యులర్గా ఒక 1 మంత్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫస్ట్ మనకు ఫిల్టర్లోనే డస్ట్ వచ్చి చేరుతుంటుంది. అయితే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఏసీ అనేది ఇది మేము ఆల్రెడీ ఇదివరకు వేరే వాళ్ళు వాడినటువంటిది. మేము సెకండ్ హ్యాండ్లో ఉన్నాము. అందుకే చాలా డస్ట్ ఉంది. మామూలుగా మనము రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే ఇంత డస్ట్ ఉండదు. నేనే క్లీన్ చేస్తుంటే కొంచెం నాకు పర్షాన్ అనిపించింది ఇంత డస్ట్ వెళ్తుంది ఏందని. లోపల అయితే చాలా డస్ట్ ఉంది. ఇంత డస్ట్ అయితే మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే ఉండదు. నేను ఇది కొత్త కొన్న తర్వాత ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను. వాడుకోవడానికి ముందే ఒకసారి క్లీన్ చేద్దామని ట్రై చేసిన అందుకే ఇంత డస్ట్ వెళ్తుంది. మనం రెగ్యులర్గా చేస్తే మాత్రం వెళ్ళదు. ఇలా ఏసీని కనుక మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఏసీని చల్లదనం కోసం వాడుతుంటాం కాబట్టి అందులోంచి గాలి కింద వస్తుంటుంది కాబట్టి అందులో డస్ట్ ఫామ్ అయితే ఆ గాలి ద్వారా మనకు ఆ డస్ట్ మన పీల్చుకునే గాలి ద్వారా ముక్కు ద్వారా కానీ నోట్లో కానీ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా పెద్ద మనుషులు అంటే ఏజ్ బార్ ఉన్న వాళ్ళకైతే ఏదైనా ఆస్తమా అలాంటి ఎలర్జీలు అవి ఉంటే ఇంకెక్కువ ఇబ్బంది అయ్యే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా ఇది మంత్లీ వైజ్ కానీ ఒక 2 మంత్స్కి ఒకసారి కానీ లేదంటే కనీసం 3 మంత్స్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇది. అయితే మనము ఏసీ క్లీన్ చేసుకునే ముందు ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే పవర్ సప్లై నుంచి బోర్డు నుంచి మనం ప్లగ్ తీసేయాలి, డిస్కనెక్ట్ చేయాలి. టోటల్గా వైర్ రిమూవ్ చేస్తేనే బెస్ట్ అన్నట్టు. ప్లగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం ఆ సాకెట్ నుండి రిమూవ్ చేస్తే బెస్ట్. తర్వాత ఒకవేళ స్ప్లిట్ ఏసీ అయితే మనము ఎక్కడైనా పదన తగులుతుందన్న ఉద్దేశంతో మనము ఏదైనా సరే ఆ ఏసీ పవర్ కా సప్లై కేబుల్ ఎక్కడైతుందో ఆ చివరన మనం ఒక కవర్ కట్టుకుంటే ఏదైనా వాటర్ కనుక తగలకుండా తర్వాత ఏదైనా ఇబ్బంది కాకుండా ఉంటుంది. మనం ఆ వాటర్ కూడా కట్టుకోవడం అది సారీ కవర్ కట్టుకోవడం అనేది చాలా మనకి మంచిది. తర్వాత మినిమం ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది. ఒక క్లాత్ కానీ లేకపోతే ఇంకేదైనా మనం డస్ట్ క్లీన్ చేసుకోవడానికి కొంతమంది రకరకాలుగా వాడతారు కాబట్టి అలాంటి కొన్ని క్లాత్ కానీ పేపర్స్ టవల్స్ కానీ ఏదైనా సరే మీకు ఎలా నచ్చితే అలా తీసుకొని మనం మొదటగా
క్లియర్గా ఫస్ట్ ఫిల్టర్స్ దగ్గర కాకుండా ఇంకా తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం మొత్తం ఓపెన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మొత్తం మనం స్క్రూలు ఇప్పితే మొత్తం తెలిసిపోతుంది ఎక్కడెక్కడ డస్ట్ ఫామ్ అవుతుంది అనేది. ఇక్కడ ఫ్యాన్ దగ్గర అయితే తర్వాత ఇక్కడ గ్యాస్ ఫిల్లింగ్ ట్యాంక్స్ ఉంటాయి అక్కడ కానీ, ఇంకా లోపల అంటే మనకు ఏసీ అనేది సగం పార్ట్ కంటే ఎక్కువ బయట ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చే చెత్త ఆకులు వెంట్రుకలు రకరకాలుగా వచ్చి అందులో పడుతుంటాయి కాబట్టి ఇదంతా కూడా మనకి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. దీనివల్ల చల్లదనం అనేది ఈజీగా తొందరగా అవుతుంటుంది అన్నట్టు. డస్ట్ వల్ల మనకి తొందరగా చల్లదనం రాదు, ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటామో అప్పుడు తొందరగా చల్లదనం వస్తుంది. తొందరగా చల్లదనం వస్తుందంటే మనకు పవర్ కూడా సేవ్ అవుతుంది. ఒక 2-3 గంటలు వేయాల్సిన ఏసీని మనం ఒక గంట గంటన్నర వేసుకున్నా కానీ తొందర కూల్ అవుతుంటుంది. చాలామందికి తెలియదు ఇట్లా క్లీనింగ్ చేసుకోవాలనేది. ఎవరికైనా ఈ వీడియో ఇదివరకు ఇట్లా క్లీనింగ్ చేసుకోవాలని తెలియని వాళ్లకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే కూడా నాకు మెసేజ్ రూపంలో కానీ ఏదైనా కాంటాక్ట్ చేస్తే నేను చెప్తాను. అంటే ఏదైనా ఇప్పే సమయంలో కొన్ని ఒక్కొక్క ఏసీ ఒక్కొక్క రకంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం ఆ స్క్రూస్ మొదటగా జస్ట్ ఒక స్క్రూస్ ఓపెన్ చేసి కొంచెం అంటే మరీ ఎక్కువగా గట్టిగా తీయద్దు, ఎందుకంటే ఎక్కువ గట్టిగా తీస్తే కొన్ని ఇరిగిపోయే ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాత్రం మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధించిన బాడీ ఉంటుంది, ఎక్కువ వరకు రేక్ ఐరన్ దానికి సంబంధించి ఉంటుంది, కొంతవరకు మాత్రం అక్కడక్కడ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కవర్ కట్టుకోవడం బెస్ట్ అన్నట్టు. ఇక్కడ పవర్ సాకెట్ ఏదైతే సప్లై ఇది మనము కార్డు ఇస్తున్నామో ఆ కార్డు ఉంటుందో ఆ కార్డుకి అట్లా కవర్ కట్టుకుంటే ఏంటంటే మనకి వాటర్ వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటుంది అన్నట్టు. ఇది టోటల్గా మీకు ఏసీ క్లీన్ అయిన తర్వాత చూపించినటువంటి పార్ట్. ఏదైనా సరే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులను క్లీన్ చేసుకునేటప్పుడు పూర్తిగా పవర్ సప్లై తీసిన తర్వాతనే మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చెత్త చాలా ఉందని నేను బాత్రూంలో పెట్టి దీన్ని క్లీన్ చేయడం జరిగింది. మనం క్లీన్ చేసే టైంలో కొంచెం పదన పడకుండా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఏసీ నడుస్తున్నది, మనకి ఇదివరకంటే ఇప్పుడు ఎక్కువ చల్లదనం ఎక్కువ గాలి వస్తుంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కొంచెం ఈ వీడియోను క్లియర్గా చూపెట్టలేకపోయినా కొంచెం నాకు గంట గంటన్నర టైం తీసుకుంది కాబట్టి కొంచెం మామూలుగా చేశాను. థ్యాంక్ యూ. ఎవరైనా విండో ఏసీ వాడుతున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎవరికైనా మీ దగ్గర వాళ్ళకి కనుక వాళ్ళకు ఐడియా లేకపోతే ఇలాంటి క్లీనింగ్ వారికి ఈ వీడియో పంపించి నాకు సపోర్ట్ చేస్తారని వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇంకా కూడా ఎవరైనా నా వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నా వీడియోలు కావాల్సి అనుకుంటే మాత్రం నోటిఫికేషన్ కూడా సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.